కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మన దేవుడు సజీవుడైన దేవుడు, మనం ఆరాధించున్న దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. నిత్యము కోటాను కోట్ల దూతల చేత, గాన ప్రతి గానముల చేత ఆరాధింపబడుతున్నటువంటి దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మనము ఆరాధించున్న దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు. మనము ఆరాధించుచున్న దేవుడు నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉండే దేవుడు. మనము ఆరాధించుచున్న దేవుడు మాట చేత సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవుడు. మనము ఆరాధించుచున్న దేవుడు జగతికి పునాది వేయబడక ముందే మనలను చూచిన దేవుడు. మనము ఆరాధించుచున్న దేవుడు ఉన్నవాడు, అనువాడు అయిన దేవుడు. మనము ఆరాధించుచున్న దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. మనము ఆరాధించుచున్న దేవుడు కోటాను కోట్ల దూతల మధ్య సింహాసనాసీనుడై ఉండి నిత్యము గాన ప్రతిగానములతో ఆరాధించబడుచున్న దేవుడు. మనము ఆరాధించుచున్న దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. మనము ఆరాధించుచున్న దేవుడు మన ఆపద సమయములలో గాఢాంధకారపు లోయలో సంచరించినప్పుడు, మరణాంధకారపు లోయలోకి వెళ్ళినప్పుడు కూడా మనలను కాపాడగలిగే సామర్థ్యము, శక్తి, బాహుబలము కలిగిన దేవుడు. మనం ఆరాధించుచున్న దేవుడు ఆహారము దొరకని సమయంలో, ఆహారము దొరకని స్థలాల్లో నిన్ను నన్ను ఆశ్చర్య రీతిగా పోషించగలిగిన దేవుడు. మనము ఆరాధించుచున్న దేవుడు బండ నుండి నీటిని తీసుకొచ్చే దేవుడు. మనం ఆరాధించే దేవుడు కరువు కలిగిన ప్రాంతంలో సమృద్ధినిచ్చే దేవుడు. మనం ఆరాధించుచున్న దేవుడు సంతులేని దానిని పిల్లలు గలదానిగా చేసే దేవుడు. మనం ఆరాధించే దేవుడు సర్వ జగతిని పాలించేటటువంటి రాజై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు మన ప్రార్థనలు విని మనకు జవాబునిచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు. మనం ఆరాధించే దేవుడు రోషము కలిగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు పాపమును ఒప్పుకునే దేవుడు కాదు. మనం ఆరాధించే దేవుడు బుద్ధి చెప్పే దేవుడు, సరిచేసే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్ప దేవుడు, అంత గొప్ప శక్తి సంపన్నుడైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా స్వరము ఎత్తి దేవుని స్తుతిద్దాం. నోరు విప్పండి, దేవుని స్తుతించండి. దేవుడు మీ జీవితాల్లో ఏ కార్యములు జరిగించాడో నేటి వరకు చేసాడోరి, దేవుణ్ణి ఆరాధించండి. ఆయన నామాన్ని సన్నతించండి. కీర్తనకారుడు పాడుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. మీరు చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించండి. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసినటువంటి మేలులను ఒకసారి జ్ఞాపకం చేసుకో, మర్చిపోమాకు అని చెప్పుకున్నాడు తనతో. ఒకసారి మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్న నీవు, నేను కూడా మన ప్రాణముతో మనం చెప్పుకుందాం, ప్రభువా, ప్రభువును ఆరాధించమని. నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించని చెప్పండి. దావీదు చెప్పినట్టుగా చెప్పండి, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి, స్తుతించండి, దేవుణ్ణి ఆమెను హెచ్చించండి. ఆయన నీ జీవితంలో ఏమై ఉన్నాడో దాన్ని బట్టి, ఆయన నీ జీవితంలో ఏం జరిగించాడో దాన్ని బట్టి దేవుని స్తుతించండి. మనం ఆరాధించుచున్న దేవుడే నిన్ను ప్రేమించిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు. లోకంలో ఎవరు కూడా మనల్ని ప్రేమించలేనంతగా
లోకములో ఎవరు కూడా మనకు సహాయము చేయనంతగా, లోకంలో ఎవరు కూడా కుటుంబము గాని స్నేహితులు గాని బంధువులు గాని రక్త సంబంధులు గాని చేయలేనటువంటి గొప్ప కార్యము నీ కొరకు జరిగించినాడు. నీవెవరిని ఆరాధిస్తున్నావో తెలుసా? నీ కొరకు తన ప్రాణముని క్రయధనముగా అర్పించిన వారిని నువ్వు ఆరాధిస్తున్నావు. నీవు ఆరాధించుచున్న దేవుడు సర్వశక్తిమంతుడు, మరణాన్ని జయించిన వాడు, మృత్యుంజయుడు, మరణ వేదనలను బంధింపలేనటువంటి శక్తి కలిగిన వాడు. మనం ఆరాధించుచున్న దేవుడు ఎంతో గొప్పవాడయ్యా, ఎంతో గొప్పవాడమ్మా. ఒకసారి ఆయన వైపు రెండు చేతులు పైకెత్తి, నా కొరకు ఇంత చేశావయ్యా, నీకు స్తోత్రాలు. నన్ను ఈ స్థానంలో నిలబెట్టడానికి, ఈ స్థితిలో నన్ను ఉంచడానికి, నేను ఆరాధించే బిడగా, నీ నామాన్ని నోటితో పలికే వ్యక్తిగా నన్ను ఉంచడానికి అయ్యా, నిజంగా తండ్రి నన్ను ఈ స్థితిలో నిలబెట్టావయ్యా. నువ్వెంతో గొప్ప దేవుడు అయ్యా, నువ్వెంతో గొప్ప దేవుడివి తండ్రి. నీకు సాటి అయిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. నీవు మాత్రమే గొప్ప దేవుడవు, నీవు మాత్రమే శక్తి సంపన్నుడవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్వరము, ప్రతి ఒక్కరు మీ స్వరాన్ని ఎత్తండి. దూతలు ఆరాధిస్తాయంట, ఎలా తెలుసా? నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు గొప్ప దేవుడు. ఈ విధంగా కేకలు వేస్తూ, గాన ప్రతిగానములు చేస్తూ ఆరాధిస్తాయి. అలాంటి అటువంటి ఆరాధన మనం చేద్దాం, అట్లాంటి ఆరాధన చేద్దామండి. దేవుడు అది నిన్ను నన్ను ఆశపడుతున్నాడు, నేను నా నుంచి కోరుతున్నాడు ఆయన. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో కడిగి వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా ఆయన్ని ఆరాధించాలని ఆశపడుతున్నాడు. ఆయన మనలో నుండి ప్రవహింప చేయబడాలని ఆశపడుతున్నాడు. మనల్ని కడగాలని, పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు. నీ ఆరాధన దేవునికి ఎంతో ప్రశస్తమైనది. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ నువ్వు చేస్తున్న ప్రతి ఆరాధన కూడా, నువ్వు చేస్తున్న ప్రతి యాక్టివిటీ కూడా దేవునికి చాలా ఇష్టమైంది, దేవుడు అంగీకరించడానికి ఇష్టపడుతున్నది. నిర్లక్ష్యం చేయొద్దు, దయచేసి నిర్లక్ష్యం చేయదండి, అలక్ష్యంగా ఉండకండి. దేవుని స్తుతించండి యవనస్తులారా, దేవుని స్తుతించమ్మా, దేవుని స్తుతించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ఆరాధన మనం చేయాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక ఐదు నిమిషాలు, ఒక ఐదు నిమిషాలు. ఈ ఐదు నిమిషాలు చాలా ప్రశస్తమైనవి. దేవుడు మనకిస్తున్నాడు. నీ జీవితంలో దేవుడు నీకు ఎలా తెలుసో దాన్ని బట్టి ఆయన ఆరాధించు. నీకే విధంగా ఆయన సహాయం చేశాడో, నీకే నిన్నే విధంగా ఆయన కాపాడుతున్నాడో, నీ కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాడో నీకు మాత్రమే తెలుసు. కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క ఐదు నిమిషాలు దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. దేవుడు మేలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, తలపోసుకోండి ఒకసారి. ఈరోజు ఈ స్థితిని మనం కలిగి ఉన్నామంటే, ఈ విధంగా మనం సజీవులుగా ఉన్నామంటే, దేవుడు ఎంత గొప్ప కార్యం మన మధ్య చేశాడో. ఎన్నో ప్రమాదాలు మనల్ని దాటుకుని వెళ్ళిపోయాయి, ఎన్నో పరిస్థితులు మనం దాటుకుని వెళ్ళిపోయాయి, కానీ మనం సజీవులుగా ఉన్నాం. మనం ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం, ఆయనను స్తుతించగలుగుతున్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాం. ఒకసారి దేవునికి థ్యాంక్స్ అనే చిన్న మాట చెప్పండి. ప్రభువా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. ఒక సాటి మనిషి మనకు సహాయం చేస్తేనే మనం ఎంతో ఆయన్ని కనపడిన ప్రతిసారి ఆయన మనం పొగుడతాం, ఆయన గారు గొప్ప చెప్తా ఉంటాం. నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ అయ్యా అని చెబుతాం. మరి నీకోసం ఎంతో చేసిన దేవునికి, నీ కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనటువంటి దేవునికి, కోడి తన రెక్కల క్రింద పిల్లలను కాచిన రీతికి నేను కాపాడుతున్న దేవునికి, పర్వతములు తొలిగినా, ఈ లోకంలో పరిస్థితులు నిన్ను తొట్టిలింప చేసినా కూడా విడువక, ఎడబాయక, కదలక నీపై ప్రేమ చూపిస్తున్న దేవునికి నువ్వు ఎంతగా దేవుని స్తుతించగలవు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతగా ఆరాధించగలవు? నీ ఆరాధన దేవుడు చూస్తున్నాడండి. గాడ్ ఈజ్ సీస్ యూ, దేవుడు నిన్ను చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ ఎట్ యూ, నీ వైపే ఆయన దృష్టి ఉంది.
నీ వైపు ఆయన మనస్సు ఉంది. నీవెలా ఆరాధిస్తున్నావు, నీవెలా ఆరాధిస్తున్నావు. దేవా నీకు స్తోత్రం తండ్రి. నా పట్ల నీవు కలిగి ఉన్న ఉద్దేశం బట్టి నీకు స్తోత్రాలయ్యా. నా కుటుంబం పట్ల నీకున్న ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానంటే నీకు కేవలం నీ కృప తండ్రి. నిజంగానైనా నీ కృప లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని కాదు తండ్రి. నీ కృప లేకపోతే నేను ఈ స్థితిలో స్థాయిలో ఉండేవాడిని కాదయ్యా. ఇది కేవలం నీ కృప తండ్రి, ఇది కేవలం నీ కృప, ఇది కేవలం నీ కృప నాయనా. నేను అడగకపోయినా, నేను దానికి అర్హుణ్ణి కాకపోయినా, నేను దాన్ని పొందుటకు యోగ్యుణ్ణి కాకపోయినా, విస్తారంగా నా మీద కురిపించింది నీ కృప తండ్రి. విస్తారమైనటువంటి కృప నాయన, విస్తారమైనటువంటి కృప, లోతైనటువంటి నీ ప్రేమ నా మీద కురిపించావు తండ్రి. తల్లిదండ్రులు, కుమారులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరూ మోసం చేశారయ్యా, కానీ నీవు మన్నాను ఎప్పుడు మోసం చేయలేదు తండ్రి. నీవు నా పట్ల ఎప్పుడు కూడా అపనమ్మకంగా ప్రవర్తింపలేదయ్యా. చేస్తాను అని చేయరకుండా ఉండలేదు తండ్రి, ఇస్తాను అని ఇవ్వకుండా ఉండలేదయ్యా. నువ్వు నిజంగా ఎంతో మంచి దేవుడవు తండ్రి, ఎంతో గొప్ప దేవుడు అయ్యా. నా ఆరాధన నీకు అంగీకారంగా ఉండాలని ఆశపడుతున్నాను తండ్రి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేసినది నామకార్థంగా ఉండకూడదని ఆశపడుతున్నానయ్యా. నా జీవితమే ఒక ఆరాధనగా, ఒక అర్పణగా నీకు మార్చబడాలని ఆశపడుతున్నాను. సంధించండి నాయన నీ ఆత్మ ద్వారా. ఆత్మ అనే జీవనది మాలో ప్రవహింపచేయుటకు సహాయం చేయి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. జీవనది నీ నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదినే నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరం లేచి నిలబడి ఈ గీతాన్ని పాడుతూ మనం ప్రభుని ఆరాధిద్దాం. ప్రభు నాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా, శరీర సంబంధమైన ప్రతి బలహీనతను నన్ను విడిపించు. ఆత్మీయ వరంతో నన్ను నింపు. ఎండిన స్థితిలో ఉన్న నన్ను నూతన జీవంతో నింపని మనమందరము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. స్వరమెత్తి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా.
పాపనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. చప్పలు కొడుతూ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో స్వరమెత్తి నీ బలము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండి నా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ. స్వరమెత్తి ఆత్మీయ వరములతో అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. దయతో కాపాడినావు కృపనే చూపించినావు. దయతో నీ దయ వల్లే తండ్రి నేను ఇలా సజీవులుగా ఉన్నానంటే నీ దయ తండ్రి. అవును ప్రభువా. నీను నే మరువనేసు నీను నే విడువనేసు నీను నే మరువనయ్యా నిన్ను విడువనయ్యా. నీను నే విడువనేసు స్తుతి చేదాని నామం అనుదినం. అందరు కలిసి పడదామా. స్తుతి చేరై యుండగనన్ను రక్షించి తరిచేర్చినావు. పాపీనై రక్షించి తరిచేర్చినావు. నీను నే మరువనేసు మర్చిపోనయ్యా. నీను నే విడువనేసు నీను నే మరువనేసు నీను నే విడువ స్తుతి నామం దేవా. అందరు కలిసి అందరు కలిసి దేవా అనుదిన
వాత్సల్యమును నాకు చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాకు చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏసయ్యా అందరు కలిసి ఏసయ్యా 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 ఏసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను ఏసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను ఏసయ్యా. ఏసయ్యా 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 ఏసయ్యా. నీ వాత్సల్యము చేత నన్ను నీ కృపతో నన్ను బలపరిచినందుకు నీకు వేలాది వందనాలయ్యా. నీకు కోటానుకోట్ల స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడ స్తుతులకు పాత్రుడా. నా ఆరాధన నీకు అంగీకారముగాను, నా జీవితము నీకు అంగీకారముగాను, నా అర్పణ నీకు అంగీకారముగాను, ఇక్కడ నేను చేస్తున్న ప్రతి పని నీకు అంగీకారముగా ఉండడానికి సహాయముగా ఇచ్చేయండి. నన్ను బలపరచండి, నా బలహీనతలను సరిచేయండి. నా ఆరాధన మీరు అంగీకరించయ్యా. నీవెంతో గొప్ప దేవుడవు తండ్రి. అయినా నా జీవితంలో నీవెంత గొప్పగా నన్ను నడిపిస్తున్నావో అయ్యా, ఈరోజు నేను మరొకసారి నా జీవితాన్ని వెనక తిరిగి చూసుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు, కోటానుకోట్ల స్తుతులు. మా జీవితాల ద్వారా, మా కుటుంబాల ద్వారా, మా సంఘము ద్వారా నీ నామం మాత్రమే మహింపరచబడాలి తండ్రి. నీవు మాత్రమే హెచ్చింపబడాలయ్యా. మాకు సహాయం చేసి మా ఆరాధన మీరు అంగీకరించి నీ కృపలో బలపరచమని ఈ కొద్ది స్తుతి ఆరాధన అయ్యా నీ పాదాలకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.